Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సరే గంట కూడా శపథం చేశారా? ఇప్పుడు ఈ విషయమే టీడీపీ వర్గాల్లో బాగా చర్చనీయాంశమవుతోంది. చాలా కాలంగా చిక్కడు దొరకడులాగా వ్యవహరించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు టీడీపీలో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పార్టీతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్లో కనపడుతున్నారు. మొన్న జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ విజయానికి బాగా కష్టపడ్డారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి గంట అసెంబ్లీలో మాత్రం ఎక్కడా కనబడడం లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు స్థానిక నేతలకు కూడా గంట దొరికేవారు కాదు. అలాంటిది ఏమనుకున్నారో ఏమో, రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్విట్టర్లో బాగా జోరు పెంచారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి చిరంజీవిరావు తరఫున యాక్టివ్ రోల్ తీసుకుని కాపులను ఏకం చేయడానికి గంట బాగా కష్టపడ్డారని పేరు తెచ్చుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో, జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కనబడడం లేదు. ఇక్కడే అందరిలోనూ ఒక అనుమానం మొదలైంది. ముఖ్యమంత్రి గారిని తాను అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆ మధ్య చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే భీకరమైన శపథం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. అదే పద్ధతిలో తాను కూడా మంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతానని గంటా శ్రీనివాసరావు ఏమన్నా శపథం చేశారా అని పార్టీలో సెటైర్లు వేస్తున్నారు. పార్టీలో యాక్టివ్ అవుతున్న గంట మరి అసెంబ్లీలో మాత్రం ఎందుకని కనబడడం లేదు అనే విషయం తమ్ముళ్ళకే అర్థం కావడం లేదు.